బెజవాడ అదొక ఊరు కాదు, అదో చరిత్ర. దాని చుట్టూ నెలకొన్న రాజకీయం స్టేట్ పాలిటిక్స్ను ప్రభావితం చేసేంత శక్తివంతమైంది. ఆ చరిత్రలో ఒక అంతర్భాగం వంగవీటి మోహన రంగ. విజయవాడ రాజకీయాల్లో ఆయన పేరు చెరిగిపోనిది. ఆయన చేసిన రాజకీయం తెగింపు ఏ నాయకుడు చేయలేనిది. సామాన్య కుటుంబం నుంచి అనితర కాలంలోనే ప్రజానాయకుడిగా ఎదిగాడు రంగ. అలాంటి రంగ అంతే తక్కువ కాలంలో రాజకీయంలో ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగిపోయారు. ఆ ఎదుగుదలను సహించని కొన్ని శక్తులు పట్టపగలు నడి రోడ్డుపై నిరాయుధుడైన రంగాని హత్య చేశారు. రంగ హత్య జరిగి 30 ఏళ్ళు జరిగినా ఇప్పటికీ ఆయన పేరు చెబితే బెజవాడ ఉలిక్కి పడుతుందంటే ఆయనకున్న ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వంగవీటి మోహన రంగ ఆయనేమీ దశాబ్దాల పాటు నాయకుడిగా చలామణి కాలేదు. ఓ స్టార్ క్రికెటర్గానో ఓ సినీ నటుడిగానో అభిమానులను సంపాదించుకోలేదు. రంగ ఓ సాధారణ శాసనసభ్యుడు, అది కేవలం 3 ఏళ్ళు మాత్రమే. ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఇప్పటికీ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని లక్షలాది మందికి నిత్య స్మరణీయునిగా ఉన్నారంటే సామాన్య విషయం కాదు. కేవలం తన ప్రాంత ప్రజలతో నిత్యం సత్సంబంధాలు కలిగిన సాహసోపేతమైన నాయకుడు. అందుకే ఇప్పటికీ ప్రజల నీరాజనాలు అందుకుంటున్నారు. అలాంటి ప్రజానాయకుడు వంగవీటి రంగ జీవిత ప్రస్థానంలోని విశేషాలేంటో ఒకసారి చూద్దాం. వంగవీటి మోహన రంగ 1947 జూలై 4న కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలోని కాటూరులో అతి సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించారు. ఈయన 4 అన్నలు వంగవీటి కోటేశ్వరరావు, వంగవీటి వెంకట నారాయణరావు, వంగవీటి శోభన చలపతిరావు మరియు వంగవీటి రాధాకృష్ణలు. కాపు ఇతర అణగారిన వర్గాల నాయకుడైన రంగ కమ్మకులానికి చెందిన చెన్నుపాటి రత్నకుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రజాక్షేత్రంలోకి రంగ తొలి అడుగులు పడడానికి తన అన్న వంగవీటి రాధ హత్యోదంతం నాంది పలికింది. కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టుల కంచుకోటగా కృష్ణా జిల్లా రాజకీయాలు మార్మ్రోగుతున్న రోజులవి. ఇదే సమయంలో రవాణా రంగం బెజవాడలో విస్తరిస్తున్న వేళ 1970లో ఉపాధి కోసం వంగవీటి కుటుంబం విజయవాడకు చేరుకుంది. వీళ్లలో పెద్దవాడైన రాధాకృష్ణ క్యాబ్ డ్రైవర్గా వృత్తిని చేపట్టగా వంగవీటి రంగ మాత్రం కృష్ణలంక ప్రాంతంలో చిన్న సైకిల్ షాప్ నడిపేవాడు. అలా వారి జీవితం సాగుతుండగా ట్రేడ్ యూనియన్లలో చురుకుగా ఉంటూ అప్పటికే పేరు ప్రఖ్యాతలు సాధించిన సిపిఐ నేత చలసాని వెంకటరత్నం గ్రూప్లో రాధ చేరాడు. సెటిల్మెంట్లు, పొలిటికల్ మర్డర్లతో అప్పటికే బెజవాడ కొత్త రూపు సంతరించుకుంటున్న సమయమది. వెంకటరత్నం దగ్గర పనిలో చేరిన రాధ అతన్ని మించిపోయే స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. రాధ ఎదుగుదలను తట్టుకోలేని వెంకటరత్నం ఇంటికి పిలిచి రాధను అవమానించాడు. తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేని రాధ వెంకటరత్నం గ్రూప్ నుంచి బయటికి వచ్చేశాడు. అలా ఈ 2 గ్రూపుల మధ్య పోటాపోటీ హత్యలు జరిగాయి. ఈ క్రమంలోనే వెంకటరత్నాన్ని అత్యంత దారుణంగా 72 కత్తిపోట్లతో హత్య చేశారు. ఈ కేసులో రాధతో పాటుగా మరో 10 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే వెంకటరత్నం మరణంతో విజయవాడను శాసించే నాయకుడిగా మారాడు రాధ. ఆ సమయంలో విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే దేవినేని గాంధీ, దేవినేని నెహ్రులు కాలేజీ గొడవలో పార్టీ ప్రమేయాన్ని ఆపాలంటూ రాధను కలవడం, రాధ మంచితనం నచ్చి అతనితో కలిసి ఓ పార్టీని ఏర్పాటు చేసి విద్యార్థులతో కలిసి రాధకు అండగా నిలిచారు. రాధ ఎదుగుదలతో విజయవాడ నగరంలో ఎర్ర పార్టీ ఆనవాళ్లు లేకుండా పోతాయన్న భయంతో ప్రత్యర్థులు రాధ హత్యకు పథకం వేయడం జరిగిందని చెప్తారు. ఓ సెటిల్మెంట్ కోసం పిలిపించి ఒంటరిని చేసి రాధని చంపేయడంతో అప్పటి వరకు రాజకీయం, రౌడీయిజం తెలియని రాధ తమ్ముడు రంగ తప్పనిసరి పరిస్థితుల్లో అన్న బాటలోకి అడుగుపెట్టాడు. తన కాపు సామాజిక వర్గానికి, ట్రేడ్ యూనియన్ వర్గానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాడు.
రంగా యువనాయకుడు కావడంతో కాపు యువత అంతా రంగా వైపు రావడం మొదలుపెట్టింది. అయితే అప్పటి వరకు రాధకు అండగా ఉన్న దేవినేని సోదరులకు ఇది రుచించలేదు. రంగా ఆధిపత్యాన్ని నెహ్రూ వర్గం జీర్ణించుకోలేకపోయింది. పైగా తమ కమ్మ సామాజిక వర్గాన్ని రంగా అణచివేస్తున్నాడని భావించిన దేవినేని సోదరులు సొంతంగా ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఈ రెండు గ్రూపుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఏలూరు రోడ్ నుంచి గుణదల వరకు నెహ్రూ అడ్డాగా మారిపోగా, బందరు నుంచి కృష్ణలంక వరకు రంగా అడ్డాగా మారిపోయింది. అయితే పొలిటికల్గా ఎదిగితేనే తప్ప తమకు భవిష్యత్తు ఉండబోదని గుర్తించిన రంగా 1981లో జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో జైలులో ఉండే 41వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది ప్రత్యక్ష రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కోస్తా జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఇమేజ్ను సంపాదించుకున్న రంగాలోని దయాగుణం ఆయనకు అనేక మంది అభిమానులను అందించి పెట్టింది. తాను ఉన్నత విద్యను అభ్యసించలేకపోయాననే బాధ ఆయనలో చాలా ఉండేది. అందుకే చదువుకోవాలనే ఆకాంక్షతో తన వద్దకు వచ్చిన వారికి మాట సాయమే కాదు, ఆర్థిక సాయం కూడా రంగా చేసేవారు. ఒక సందర్భంలో డేవిడ్ అనే ఓ విద్యార్థి ఫీజు కట్టడానికి తన చేతికి ఉన్న వెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని తాకట్టు పెట్టి మరీ రంగా ఆర్థిక సాయం చేశారని ఆయన తొలినాటి సహచరులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక కమ్మకులానికి చెందిన రత్నకుమారిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ వర్గం నుంచి కూడా రంగాకు మద్దతు లభించడం ఆయనకు కలిసి వచ్చింది. ఇదే సమయంలో రంగా పలుకుబడిని లీడర్షిప్ను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు దగ్గరైంది. తదనంతర కాలంలో జాతీయ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుని ఆ పార్టీ నాయకుడిగా గుర్తింపు పొంది స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో నగర కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. అదే సమయంలో 1983 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, టీడీపీలోకి దేవినేని నెహ్రూ చేరడం, ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ రెండు గ్రూపుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి. అయితే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బెజవాడ తూర్పు నుంచి రంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ హవా విపరీతంగా నడుస్తోన్న ఆ రోజుల్లో రంగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆయన ఫేమ్ అతి పెద్ద రేంజ్కి వెళ్ళిపోయింది. ఇలా రెండు వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పట్టు సాధించడంతో అప్పటి వరకు బెజవాడకే పరిమితమైన ప్రతీకార రాజకీయాలు రాష్ట్ర స్థాయికి చేరిపోయాయి. ఎన్టీఆర్ హయాంలో ఈ గొడవలు మరింత పెరిగాయని అప్పటి రాజకీయ పండితులు చెప్పే మాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.